యాజకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని, మీరందరూ తైలాభిషేక ప్రార్థనకు వస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నాను. అందుకనే ప్రచ్చిన ప్రతి ఒక్కరి కొరకు చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరలా ఈ టీవీ పరిచయ ద్వారా మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండ 33:14 ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. నిర్గమాకాండం పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అందరి దగ్గర బైబిల్ ఉండాలి, పరిశుద్ధ గ్రంథాలు ఉండాలి. అందరూ కూడా ప్రతి గృహంలో దేవుని గ్రంథం ఉండాలి. ఆ గ్రంథాన్ని తీసి ప్రతిరోజు మీరు చదవాలి. కొత్తగా దేవుడు నమ్ముకునేవారైతే మీకు ఇంతకుముందు యేసుప్రభు అంటే తెలియదు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంటే మీకు తెలియకపోతే మీరు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త దగ్గర నుంచి చదవండి. ముందు మత్తయి సువార్త దగ్గర నుంచి చదివితే యేసు ప్రభు యొక్క జన్మవృత్తాంతం అంతా మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తారో, యేసు ప్రభు వారి శక్తి ఏంటో మీకు అన్ని విషయాలు తెలుస్తుంది. అప్పుడు మీరు ఆది కాండం దగ్గర నుంచి చదివితే బైబిల్ బాగా అర్థమవుతుంది. అందుకని మీరు కొత్తగా దేవుడు నమ్ముకుంటే ఈ మధ్య కాలంలోనే ప్రభు సన్నిధికి వస్తున్నారంటే ముందు యేసు ప్రభు గారి గురించి తెలుసుకోవాలి. యేసు ప్రభు వారి గురించి తెలుసుకుంటే ఆయన యొక్క చరిత్ర అంతా కూడా అర్థమవుతుంది. మంచిది. ఈరోజు వాగ్దానము మరి నిర్గమాకాండము 33:14 ఎక్సడస్ చాప్టర్ 33:14 నేను చదువుతున్నాను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును దేవుడు మోషేకి చెప్తున్న సందర్భం ఇది. దేవాతి దేవుడు మోజెస్ అనేటువంటి ఒక మనుషుడిని దైవజనుడిగా ఎన్నిక చేసుకుని మరి బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరికీ నాయకుడిగా నిలబెట్టి, ఫరో ముందు నిలబెట్టి వారందరినీ బానిసత్వం నుంచి విడుదల చేసుకొచ్చాడు. వారందరినీ కూడా ఇశ్రాయేలీలను నడిపించిన మహనీయుడు గొప్ప ప్రవక్త మోషే. ఆ మోషే దేవుని సన్నిధిని ఉన్నప్పుడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే కొన్ని ప్రశ్నలు వేశాడు. ఎందుకంటే
నా పరిస్థితి ఏం బాగోలేదు, నా జీవితమే చెదిరిపోయి నేను ఐగుప్తును విడిచి పారిపోయి వచ్చాను, ఏదో ఇక్కడ జాగ్రత్తగా నిలబడ్డాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు ఉన్నారు, నేను గొర్రెలు మేపుకుంటున్నాను, నేను జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటే నన్ను మీరు నాయకుడిగా చేస్తున్నానంటున్నావు, పైగా ఫరో ముందుకు వెళ్ళమంటున్నావు ఏంటని చాలా ప్రశ్నలు మోషే దేవుడిని అడిగాడు. ఒకవేళ వెళ్తాను, వెళ్ళిన తర్వాత నువ్వు నాకు కనపడ్డారు, మీరు నాతో మాట్లాడారు, నాకు దేవుడు కనపడ్డాడు, దేవుడు మాట్లాడాడని నేను ఎవరికైనా చెప్తే నన్ను ఏమి నమ్ముతారు వారు? పోనీ నన్ను పంపించినప్పుడు నాతో ఎవరిని పంపిస్తున్నావో చెప్పు అని అడిగితే మోషే అడిగిన ప్రశ్నకి దేవుడు జవాబు చెప్తా ఉన్నాడు. చూడండి పైన మనం 2-3 వచనాలు మనం చూస్తే 12 వచనం ఒకసారి మీకు అర్థమవుతుందని నేను చెప్తా ఉన్నాను. 33:12 వచనం, మోషే యెహోవాతో ఇట్లా, నేను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపులేదు. నీవు నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా, కాబట్టి నీ కటాక్షం నాయడలకు కలిగిన ఎడలా నీ కటాక్షము నాయడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించము, ఈ జనము నీ ప్రజలే కదా. నేను అందుకు చూడండి, అందుకు ఆయన నా సన్నిధి ఆమెన్, నాతో ఎవరు వస్తారు, ఎవరొకరు ఉండాలి కదా, నేను ఒంటరి వాడికి వెళ్తున్నాను, నువ్వు నన్ను దర్శించేవని, నువ్వు నన్ను వాడుకుంటావని అక్కడ ఎలా తెలుస్తుంది, నా గురించి ఎవరొకరు చెప్పాలి, నా పక్కన ఎవరొకళ్ళు నీ ప్రతినిధి ఉండాలి కదా అంటే, మోషే నా సన్నిధే నీకు ప్రతినిధిగా ఉంటుంది, దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు, కొన్ని పనుల మీద మనల్ని ఒక కొన్ని లీడర్షిప్ రోల్ చేయడానికి దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంటాడు, దైవ జ్ఞానంతో మనల్ని నింపుతూ ఉంటుంటాడు. కొన్ని సమయాలు అనుకుంటాం నేనేంటి, మనల్ని ఎవరు గౌరవిస్తారు, మన మన మాట ఎవరు ఆనర్ చేస్తారు, గౌరవిస్తారు, వింటారు, నేనేంటి, నా స్థితి ఏంటి, ఏ దేనికి నేను సరిపోను కదా అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఎన్నిక చేశాడు, నీ ద్వారా గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు అద్భుతమైన కార్యాలు నీ ద్వారా జరిగించబోతూ ఉన్నారు. మోషే గొర్రెలు మేపుకుంటున్న నన్ను నువ్వు పట్టుకున్నవి అంటే, లేదు లేదు, నువ్వు నాకు అవసరమై ఉన్నావు, నీవు మంచి నాయకుడిగా ఉంటావు, పైగా దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే బాగా ఆలోచన చేయండి, మోషే ఐగుప్తులో ఉన్న ఫరోతోను మాట్లాడి ఇడిపించన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఫరో ముందు నిలబడాలంటే నన్ను ఆ మనుషుడు గౌరవిస్తాడా, నన్ను లెక్క చేస్తాడా అంటే, ఆ మనుషుడు నిన్ను లెక్క చేసే రీతిలో నిన్ను నేను నిలబెడుతున్నాను. ఎలా నిలబెడతావు, ఎవరైనా వస్తారా అని అడిగితే, లేదు లేదు, నా సన్నిధే నీతో వస్తుంది, దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరి సమయంలో ఒంటరిగా నలిగిపోతున్నప్పుడు మనకి ఏ దారి లేనప్పుడు మనం అనుకుంటాం ఎవరు లేరని అనుకుంటా, కానీ నువ్వు క్రీస్తు నందు ఉన్నావు కనుక నూతన సృష్టి అంటే బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఎవడైనాను క్రీస్తు నందు నేడలో వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం కొత్తవైన. నూతన సృష్టి అంటే దైవ సన్నిధి నీతో ఉంటుంది, ఎక్కడ ఏం మాట్లాడాలో నీ నోటిలో ఆయన మాట పెడతాడంతే. నువ్వు పైకి చిన్నగా కనపడవచ్చు కానీ నేను అందంగా లేనే, నాకంత ఎడ్యుకేషన్ లేదు, సెక్యులర్ స్టడీ నాకు లేదు, లేకపోతే నాకంత లాంగ్వేజ్ రాదు, లేకపోతే నాకంత ఆరోగ్యవంతుడిని కాను, ఆరోగ్యవంతురాలను కాను అని అనుకుంటాం మనం. కానీ సన్నిధి మనతో ఉన్నప్పుడు ఆయనే ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయనే మనలో నుండి మాట్లాడతాడు, ఆయనే సౌందర్యమే మనలో నుండి బయటకు కనబడుతుంది, అందరూ మనల్ని చూసినప్పుడు ఆయన మహిమ కనబడుతుంది. అందుకనే అందరూ నన్ను చూసినప్పుడు నిన్ను చూసిన వారి వలె నీ ఆత్మ నా మీద కుమ్మరించు అని భక్తుడు పాడుతూ ఉంటాడు. ప్రియులరా, ఈరోజు వాగ్దానము, దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. నేను ఓడిపోయాను, నా జీవితంలో చాలా కోల్పోయాను, ఇంక మనసు నాకు శాంతి లేదు, నెమ్మది లేదు, నేను దేనికి పనికిరాను, అందరి ముందు అవమానం అయిపోయాను, ఇంకా నాకు బ్రతకాలని లేదు అని అనుకుంటున్నావా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకనే నీవు బాగా గమనించు, పరిశుద్ధాత్ముడి ప్రార్థనా శక్తి ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది, ఎక్కడికి వెళ్ళినా నీ ముఖంలో మహిమను ప్రజలు చూడబోతున్నారు, దేవుడు మరలా నిన్ను బలముగా వాడుకోబోతూ ఉన్నాడు, మళ్ళీ తిరిగి నిన్ను నీ జీవితాన్ని చిగురింప చేయనై ఉన్నాడు.
ఆత్మనికి తోడుండు గాక. గాడ్ బ్లెస్ యు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టి బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మహిమ కలుగును గాక. మా బాబు అయితే పోస్ట్ ఆఫీసర్గా 12,000 ఇచ్చేవాళ్ళు సాలరీ. అలా చేస్తుండగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఈయన అప్లికేషన్ పెట్టుకున్నారు. దాన్ని పెట్టుకుని అలా ట్రైనింగ్ అవుతుండగా ప్రార్థనాశక్తి అని ఫోన్లో చూశారంట మా వారు. చూసినప్పుడు అక్కడ విజయవాడ, మాది మచిలీపట్నం దగ్గర బంటుమిల్లి, కృష్ణా జిల్లా అండి మాది. అయితే ఈ విజయవాడ వెళ్ళాం, మేము వెళ్ళేవాళ్ళం అక్కడికి. వెళ్తుండగా వాళ్ళ నేను అంత పట్టించుకుని వెళ్ళేదాన్ని కాదు, వెళ్తే వెళ్ళేలా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది 2 సంవత్సరాలండి. ఆ వెళ్తూ ఉండగా ఏమైందంటే అక్కడ మా బాబుకు దాని రోజు సెలక్షన్ అయ్యాడండి, జిల్లాకి ఫస్ట్ వచ్చాడు. ఆడపిల్లలకి ఇవ్వ ఇస్తారండి కృష్ణా జిల్లాలో లెక్క అయితే. కాకపోతే వాళ్ళకన్నా ముందంచులో మా బాబు ఉంటే కొండపిల్ల 8 నెలలు చేశాడండి ఫారెస్ట్ బీచ్ ఆఫీసరు. ఆ చేస్తుండగా గేట్ ఎగ్జామ్ 3 సార్లు రాశాడు. రాసి 3వసారి సెలక్షన్ అయ్యాడు. 150,000 మందిలో ఈయన 560 మార్కులు వచ్చినాయండి. ఆ మార్కులు చాలపోతే ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలని మేము అయ్యగారికి ఫోన్ చేసాం. ప్రార్థన చేసి ఈయన గుంటూరు వెళ్ళి ఎగ్జామ్ రాశాడు సైంటిస్ట్ ఆఫీసర్ కంట. ఈ మార్కులు ఆ మార్కులు కలిసి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో 90,000 అండి సాలరీ. 4 నెలలు అయిందండి మా బాబుకి జాబ్ వచ్చి. మేము అన్నిటి నుంచి ప్రార్థనాశక్తికి వచ్చాక ఈ విడుదల పొందాము. ఇప్పుడు ఏదైతే వాక్యం చెప్పారో గుంటలో ఎట్ట పడి ఉన్నామని అదే స్థితిలో నేను ఉన్నాను. ఉన్నప్పుడు నా గుండెలు బరువు అయిపోయి ఏంటో 3 రోజుల నుంచి భయం భయంగా ప్రాణం ఉంటుందా పోతా అన్నట్టుంది. టైగర్ వాక్యం 1 గంటకు శుక్రవారం వస్తుందండి 7వ తారీఖున. ఏమని మాట్లాడారంటే నీకు దెత్త దగ్గరకు వచ్చింది, కాకపోతే నువ్వు కన్నీరు పెడుతున్నావు, దాన్ని నువ్వు గొప్ప సాక్షిగా ఉండు, నీకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చానని ఎప్పుడైతే అయ్యగారు అక్కడ మాట అన్నారో ఈ గుండెలో బరువు మొత్తం తగ్గిపోయి నాకెంత మామూలుగా అయిపోయా మనిషి అంతా. నేను హెల్త్ కార్డులు చూపిస్తే నార్మల్గా వచ్చినాయండి నా గుండె మొత్తం. దేవుని మహిమ కలిగిన కాక ప్రార్థనాశక్తి అయ్యగారికి వల్ల మేము ఇంత పొందుకున్నామని సాక్ష్యం చెప్తున్నాను. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఈ కుటుంబం బిర్యాల్గూడ నుంచి వస్తున్నారు. తన పేరు కృపారాణి, తన భర్త పేరు రమేష్. వీరికి పెళ్ళి అయ్యి 7 ఇయర్స్ అయింది. 7 ఇయర్స్ నుంచి వీరు గర్భఫలం కోసం ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళారు, చాలా చోట్ల చూపించుకున్నారు, కానీ వారికి గర్భఫలం అందలేదు. టీవీలో దైవజనుల వాక్యం విని మరి గర్భఫలం కోసం ప్రార్థనాశక్తి తైలాభిషేకాన్ని అటెండ్ అయ్యారు. లాస్ట్ అక్టోబర్ వారు అటెండ్ అయినప్పుడు దైవజనులు తైలాభిషేకం చేసి అమ్మ నువ్వు కుమారుని ఎత్తుకొని వస్తావని అని చెప్పారు. మరి దైవజనులు చెప్పిన విధంగానే తను కన్సీవ్ అయింది, మరి తన కుమారుని ఎత్తుకొని వచ్చింది. తను 8వ నెలలో ఉన్నప్పుడు తను కింద పడిపోయి తనకు చాలా దెబ్బలు తగిలాయి. ఎన్ని దెబ్బలు తగిలినప్పటికీ మరి కడుపులో ఉన్న శిశువుకి ఎటువంటి అపాయం కలగలేదు.
మరి ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించనుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఆత్మీయ తండ్రి ఇసాక్ పాస్టర్ గారికి నా వందనాలు. నేను కొండపల్లి నుంచి వస్తున్నానండి. నా పేరు వి నిర్మల. శాంతినగర్లో ఉంటాము. మరి జూన్ నెల 30వ తారీఖున నేను ఇక్కడ మందిరానికి వచ్చానండి. అయితే వేసా బాబుది పోయింది. 18వ తారీఖున వెళ్ళాల్సింది. వేసా కనపడలేదు. ఎక్కడ మిస్ అయిపోయిందో మిస్ అయిపోయింది. అప్పుడు అయ్యగారికి దగ్గరికి వచ్చి చెప్పాను నేను. అయ్యగారు బాబుది వేసా పోయింది, 18వ తారీఖుకి వెళ్ళాలంటే మళ్ళీ అప్లై చేస్తే వస్తుందిలమ్మా, ఆశ్చర్యం జరిగిద్ది, వెళ్ళరా అని చెప్పేసి అన్నారు. నేను ఒకళ్ళు ఉన్నాను ప్రార్థన చేయడానికి, మీరేం భయపడొద్దు, మీరు వెళ్ళి వేసా వచ్చినాకు వచ్చి సాక్ష్యం చెప్పండి అన్నారు. మొన్న 3వ తారీఖున వేసా వచ్చిందండి. రేపు 3వ తారీఖున బాబు అమెరికా వెళ్తాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. వందనాలండి. నా పేరు రుతిరాణి. మా తనుగు పక్కన చివటం అండి. నాకు పెళ్ళైన 7 సంవత్సరాలకు ముందు పాప పుట్టిందండి. ఆ పాప 2 నెలలే ఉండి చనిపోయిందండి. మళ్ళీ సంవత్సరం తెరకుండా మళ్ళీ నీళ్ళొసుకున్నానండి. బాబు పుట్టాడండి. ఆ బాబు 6 రోజులే ఉండి చనిపోయాడండి. ఇక్కడికి వచ్చానండి. ఇసాయిక గారి చేత ప్రార్థన చేయించుకున్నానండి. ఇప్పుడు పెళ్ళై 13 సంవత్సరాలండి. బాబు పుట్టాడండి 3వ నెలండి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. దేవునికి నా వందనాలండి. నా పేరు మిరియమ్మ. మాది క్రొవ్విడ గ్రామం అండి. నాకు ముందిద్దరు ఆడపిల్లలు పుట్టారండి. 3వసారి గర్భిణీ కన్సీవ్ అయిన తర్వాత ఇక్కడికి 7 వారాలు తైలాభిషేకానికి నా భర్త తీసుకొచ్చాడండి. 3వసారి మేము కోరుకున్నట్టుగా ఇసాకాయ్ గారు వాగ్దానం ఇచ్చినట్టుగా నాకు మగపిల్లడు పుట్టాడండి. అందుకు దేవునికి నా వందనాలు. అలాగే నా బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా పుట్టాడండి. అందుకు దేవునికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ముందుగా దేవుడికి వందనాలండి. ఈ అమ్మాయిది శాగల మండలం నందిగుంపాడు అండి. ఈ అమ్మాయి సంవత్సరం నుంచి గుండు స్టంట్ ఆడుతుందని సంవత్సరం నుంచి బెడ్ మీద ఉండి ఎన్నో హాస్పిటల్ తిరిగాం, అయినా ఎక్కడా నయం అవ్వలేదండి. అయ్యగారి దగ్గరికి వచ్చి నవంబర్ ఇక్కడ కూటానికి వచ్చామండి. నేను మా భార్య వచ్చామండి. వచ్చి ఈ అమ్మాయి గురించి ఎంతగానో అయ్యగారిని అడిగి ప్రార్థించి ఎంతగానో చేసామండి. అయ్యగారు ప్రార్థన వల్ల ఈ అమ్మాయికి సంవత్సరం నుంచి కూడా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎక్కడా కూడా బాగుపడలేదండి. ఈ అమ్మాయికి ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద వెలుగు కింద వచ్చి ఒకరోజు హాస్పిటల్లో ఉండగా బెడ్ మీద ఉండగా వెలుగు కింద వచ్చి ఈ అమ్మాయికి ఆపరేషన్ జరిగిందండి. మళ్ళీ ఈ అమ్మాయి బాగుపడి ఇక్కడికి రాగానే కూటానికి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నామండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా వందనాలండి. నా సాక్ష్యం ఏమనగా, నా భర్త దుబాయ్లో ఉండేవారండి. అయితే అతనికి ఏదో టైం అయిపోయింది, రావట్లేదండి. ఫోన్ కూడా కలవట్లేదు, సిమ్ కూడా ఆగిపోయింది. అలాగే నేను పాలకొల్లు తైనాభిషేకానికి వెళ్ళేదాన్ని. అక్కడ మామూలుగా ప్రార్థన చేసుకున్నాను. అయ్యగారు అన్నారు మీ మనసులో ప్రార్థన చేసుకోండి, నా దగ్గరకు రండి అని అన్నాడు. అలాగే నేను ప్రార్థన చేసుకుని వెళ్ళగా నా భర్త 7 వారాలు పూర్తయిపోయినాయి, నా భర్త తిరిగి వచ్చారండి. అదే కాకుండా నా తమ్ముడి విషయంలో కూడా మంచి కార్యం జరిగిందండి. నా తమ్ముడు ఆర్టీసీలో చేసేవాడు. అయితే ఒక ఆటంకం వచ్చి అది ఆగిపోయిందండి జాబు. తర్వాత మళ్ళీ నేను ఇలాగే ప్రార్థనకు వచ్చి చేసుకోగా జరిగిందండి కార్యము. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఉండరాజవరం అండి. మా పేరు సుధా అండి. మా ఆయనగారికి అయితే కాళ్ళు బాగా విపరీతంగా పగిలిపోయి చాలా రక్తాలు వచ్చేసి చాలా దారుణంగా ఉండేయండి. అప్పుడు రాజమండ్రి నుంచి తైనూరు తెచ్చి ఇచ్చారండి మా చిన్నత్తయ్య గారు. ఆ తైనూరు రాసుకున్నాక కాళ్ళంతా
స్వస్థత కలిగిందండి. కాళ్ళు ఒక్క మచ్చ కూడా లేకుండా తగ్గిపోయిందండి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టి బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు. సేనామానికి నా వందనాలు. ఈ సగాయి గారికి నా వందనాలు అండి. నాకు ఫస్ట్ పాప పుట్టిందండి. దాని తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు కుమారుడు కావాలని నేను అడిగానండి. పుడతాడు ఎల్లు ఎత్తుకుని వస్తామన్నాడు. నాకు బాబు పుట్టాడండి. ఇప్పుడు 5వ నెల పుట్టిన. 1 మంత్ బాగానే ఉన్నాడండి. తర్వాత 10 డేస్కి హాస్పిటల్కి తిప్పడమే. తిప్పినా సరే ఏమీ లేదు అని కడుపు నొప్పులకి గట్ట సిరప్లు ఇచ్చారండి. నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి, ఎందుకు ఏడుస్తున్నాడో నాకు తెలియట్లేదు. అన్నీ తైలం వేసామండి, బాగానే ఉంది. దాని తర్వాత తలపైన పెచ్చు పెచ్చుల కింద వచ్చి హెయిర్ అంతా ఊడిపోవడం జరిగిందండి. అయ్యగారికి చూపించినప్పుడు ఏం కాదమ్మా పర్లేదు అనేసి ప్రేయర్ చేశారండి. దాని తర్వాత మొన్న పోలియో ఇంజెక్షన్ చేశారండి బాబుకి. పోలియో ఇంజెక్షన్ చేస్తే అది గడ్లాగా పైకి వచ్చేసి సీమ్ పడ్డేసింది. హాస్పిటల్కి తీసుకెళ్తే దాన్ని ఓపెన్ చేసి తీయాలని చెప్పారండి. మేము సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి, నీ సన్నిధిలో ఏమి తీయకుండా తైలం ద్వారా తగ్గిపోతుందని తైలం వేసుకున్నామండి. ఆ తైలం ద్వారానే దేవుడు మాకు స్వస్థతను కలిగించాడండి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్.